ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎంఆర్పీఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బకీరు, జాష్వా, బాలగురవయ్య, లక్కినేని అశోక్ తో పాటు నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల ఉద్యమ కష్ట ఫలితంగా ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు అన్ని కోణాలలో ఆలోచించి పేదలకి ఉండేటువంటి ఆస్తి అనేటువంటి ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలలో అన్ని 59 కులాలు సమన్వయం జరగాలని న్యాయం చేకూర్చే విధంగా ఇచ్చినందుకు న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో అశువులు మార్చినటువంటి మాదిగ బిడ్డలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వారికి పూర్తిగా అంకితం చేస్తున్నామని ఉదయగిరి ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ప్రజలకు మరియు అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు, అన్ని పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించే దాంట్లో మిత్రమండల వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు, పోలీసులకి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ సామాజిక ఉద్యమ నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. చరిత్రలో సర్వోన్నతమైన న్యాయస్థానం ప్రత్యేకమైన తీర్పు 1994 జూలై 7 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రారంభించి ఇదే జూలై 7కి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 1న భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో 7 మంది ఫుల్ బెంచ్లో 6 మంది ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్పిచ్చిన సంఘటన మనము ఈరోజు విని ఉన్నాం. అలాగే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి న్యాయమూర్తులందరికీ శిరస్సు వంచి వారికి మేము ప్రత్యేక పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఉదయగిరిలో. అయితే దాదాపుగా 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కావాలని పోరాటం స్టార్ట్ చేశాడు. ఇది కేవలం ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగలకే కాదు, మాదిగల్లో ఉన్న ఉప కులాలకు, అదేవిధంగా మన సోదరులుగా ఉన్న మాలలు కూడా వర్గీకరణ జిల్లాల వారీగా రాష్ట్రాల్లో ఉన్న శాతం ప్రకారం అందరికి రావాలనే ఉద్దేశంతో పోరాటం జరిగింది. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ వర్గీకరణే మాకు అవసరం అనేది ఎంత ప్రాధాన్యతమో, అదేవిధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వెనుకబడిన జాతుల వారికి, అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఈరోజు వితంతువులు, వృద్ధులు 4000 పెన్షన్, అలాగే 6000 పెన్షన్ అంటే కేవలం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి భారతదేశ చరిత్రలో మాకు ప్రధానంగా మద్దతు తెలిపినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మేధావులు, ప్రత్యేకంగా ఉదయగిరిలో
మాకు అన్ని విధాలుగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ ఉద్యమంలో అన్ని రకాల ఉద్యోగస్తులు ఉన్నారు, అన్ని రకాలుగా రాజకీయ నాయకులు ఉన్నారు, అన్ని రకాలుగా ప్రజలు మాకు మద్దతు తెలిపారు. ప్రత్యేకంగా వారికి మేము మాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే 11 నవంబర్ 2023 మన భారత ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు మందకృ సమాధి గారి భుజం తట్టి వర్గీకరణకు కృష్ణా నేను అనుకూలమన్నాను, ప్రత్యేకంగా కమిటీ వేసి 2024 లోపే మీకు వర్గీకరణ చేస్తామని తెలియజేసిన సందర్భం ప్రత్యేకంగా మన భారత ప్రధానమంత్రికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటులో వర్గీకరణకు అనుకూలంగా చట్టం రావాలి. ఆ చట్టంలో అన్ని రకాల పార్టీలు, కాంగ్రెస్ ఇతరేమి, సిపిఎం, సిపిఐ, ఇతరత్ర పార్టీలు మాకు వర్గీకరణ చాలా అవసరం. వెనుకబడిన కులాల్లో ఏ కులం మనం ఉందంటే అది మాదిగ కులము, మాది ఒక కులాలు అనే విషయంలో మద్దతు వారు తెలియజేశారు. వారందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.